హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెక్సికో నుంచి రా పాలెట్ అనే ఒక వ్యక్తి ఇలా ఇరాన్కి వచ్చాడు వచ్చి ఈ గుహలో ఉండిపోయాడు అతను ఇరవై ఐదు సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు గుహలో ఒంటరిగా తనతో పాటు ఒక కుక్క ఎందుకలా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోలెడన్ని అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి రా పాలెట్ తాను మెక్సికో నుంచి పూర్తిగా పెట్టే సర్దుకొని ఇరానికి వచ్చాడు ఈ గుహలో ఉండడం మొదలుపెట్టాడు అయితే ఊరికే సరదాగా ఉండడానికి కాదు లోపల చూడండి ఎంత అద్భుతమైన శిల్పకళ సంపద ఇదంతా ఆ వ్యక్తి యొక్క చక్కని పని తానొక్కడే ఈ పనిని ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు తనతో పాటు ఒక కుక్క మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉండేది తనకు జంటగా అంతే తప్ప ఇతను మాత్రం ఒంటరిగా ఉండి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇలా ఇలాంటి కళను ఆ గుహల్లో వేస్తూనే ఉన్నాడు మొత్తానికి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు తన కళతో తనను అడిగితే అతనంటాడు ఏ పనినైనా ప్రేమిస్తే ఆ పని కోసమే మనం పుట్టామా అన్నట్టు అనిపిస్తుంది ఆ పని చేసుకుంటూ వెళ్ళడమే అదే పని అని చెప్పుకొచ్చాడు సిద్ధాంతం ఆ రకంగా మొత్తానికి ఈ గుహలో ఇరవై సంవత్సరాలు ఉండి ఈ రకంగా చక్కని ఆర్ట్ వేశాడు ఇది వాస్తవానికి ఒక్క మనిషితో సాధ్యమైంది అని ఎవరూ అనుకోరు కానీ ఈ మనిషి ఒక మహర్షిలాగా చేసే పని ఒక తపస్సులాగా అలాగే ఉండి చేయగలిగాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కొంతమందిని లోపలికి పిలిస్తే ఇలా ఈ కళను ఫోటోగ్రఫీల్లో బంధించి వారు అలా బయటికి వచ్చి ప్రపంచానికి చెప్పారు అతను మాత్రం నా పని ఇది నేను ఇంతకంటే వేరే పని చేయాల్సిన పని నాకు లేదు అంటూ చెప్పాడు చక్కగా డబ్బు సంపాదించుకొని ఇక్కడికి వచ్చి ఈ రకంగా చేస్తున్నాను ఇది నాకు ఇష్టమైన పని అని చెప్పాడు మీరేమనుకుంటున్నారు ఇలాంటి పని మన భారతదేశంలో సాధ్యపడుతుందా మరి డబ్బు సంపాదన అయిపోయిన తర్వాత ఇలాంటి పనులు చాలా సరదాగా జీవితం గడుపుకుంటూ చేయడం అనేది సాధ్యమవుతుందా మీరే చెప్పండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి